అండి, లాస్ట్ వీడియోలో సేద్యం వరకు ఎంత ఖర్చు వచ్చిందని చెప్పినాను. ఈ వీడియోలో వచ్చేసి మునగ విత్తనాలు నాటేందుకు ఎద్దులతో సహా లెగ్గించినాను అనమాట. దీనికి వచ్చేసి ఒక ఎకరాకు 400, 2 ఎకరాలకు కలిపి 800 ఖర్చు అయింది. మునగ విత్తనాలు వచ్చేసి కేజీ 4000తో తెప్పించినాము గుంటూరు నుంచి. 2 ఎకరాలు కలిపి 1 కేజీ విత్తనం సరిపోయినాయి. లోకల్లో దొరికే సీడ్ వచ్చేసి కేజీ 2000తో దొరుకుతున్నాయి, కానీ మేము మాత్రం బయట తెప్పించినాం అనమాట కేజీ 4000తో. మళ్ళీ తర్వాత విత్తనాలు నాటామన్నమాట. విత్తనాలు వచ్చేసి ఇంట్లో వాళ్ళమే నాటుకున్నాము. అదే కూలీలను పిలిస్తే ఒక్కొక్కరికి 300 కూలీ. మేము ఇంట్లో వాళ్ళ ముగ్గురం ఉన్నామన్నమాట. మేమే మేమే ఎత్తుకున్నాము విత్తనాలు. ఒకవేళ కూలీలతో విత్తిచ్చింటే 900 ఖర్చు అయ్యేది ముగ్గురికి కలిపి. మునగ విత్తనాలు నాటే ముందు రోజు ఒక చిన్న వాన పడింది, అందుకని చెప్పి మునగ విత్తనాలు నాటినాము. మునగ విత్తనాలు నాటిన తర్వాత వాన పడలేదు. ఒకరోజు చూసినాము, కానీ ఇంకా వాన పడకోకుండా అంటే మళ్ళీ కాలువలు చేసి నీళ్లు కట్టామన్నమాట. ఈ చేనుకి వచ్చి సొంత బోరు లేదు, పక్క చేనులోంచి నీళ్లు బాడకి తెచ్చుకొని కట్టినాము. నీళ్ళ బాడి ఎంతనో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో వరకు ఎంత ఖర్చు అయిందో చూద్దాం.